ఓం వాంజనేయ యదమ ఓం వాంజనేయ యదమ ఓం నమో హనుమతే నమః దుర్ముఖుని కథ స్వామి ఆయన కాయనే సాటి ఏ కాలంలో కూడా హనుమంతుడు వంటి వాడు ఉండడు హనుమంతుడి కథలను వింటే చాలు కీర్తి కలుగుతుంది స్వర్గము లభిస్తుంది మోక్షము చేకూరుతుంది శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఒకనాడు హనుమంతుడితో నువ్వు నాకెన్నో ఉపకారాలు చేశావు కష్ట సమయంలో నాకు లక్ష్మణుడికి మా ఇద్దరికి ధైర్యాన్ని ఇచ్చావు నువ్వు సముద్రం ఈదుతున్నటువంటి వాడికి తెప్ప దొరికినట్లుగా సుగ్రీవునితో మైత్రి నుండి నాకు కలిగించావు నువ్వు దిక్కుతెలికొండ సముద్రంలో పడిన వాడికి నువ్వు ఒక నావలాగా వచ్చావు ఆ నావను దొరికేటట్టు చేశావు సుగ్రీవుని నా సందేశం వినిపించి సీతను జీవింపజేశావు లక్ష్మణ్ణి బ్రతికించావు నువ్వు చేసినటువంటి మేలుకు నా వంశం వారందరూ కూడా నీకు రుణపడి ఉన్నారయ్యా కనుక నీకు ఇష్టమైన వరం కోరుకో అన్నాడు ఇంత ఉపకారం చేశావు రాముడికి నువ్వు అని రాముడు తనకు ఉపకారం చేసినటువంటి ఘట్టాలని చెప్పుకొచ్చాడు హనుమంతుడు చేసినటువంటిది అప్పుడు హనుమంతుడు ప్రభు నీ పాదభక్తి చాలు నాకు ఎందుకు అవన్నీ కూడా అది ఎప్పటికీ నన్ను విడవకుండుగాక ఎప్పుడు నాతోనే ఉండని ఆ భక్తి అదే నాకు ఎప్పటికీ మంచిది అన్నాడు బలవంతుడు బుద్ధివంతుడైనటువంటి హనుమ కోరినటువంటి వరం ఇది వరం కోరటంలో వినయం ఉండాలి అప్పుడే పూర్ణారుగ్రహం కలుగుతుంది శ్రీరాముడు హనుమను చూసి నవ్వుతూ హనుమత్పురము అనేటువంటిది హనుమత్ వరము అంటారు హనుమత్పురం అంటారు ఆ గ్రామాన్ని నీకు ఇస్తున్నాను స్వీకరించు ఆ గ్రామంలో విద్వాంసులైనటువంటి బ్రాహ్మణులు నిన్ను సేవిస్తూ ఉంటారు అని వరాన్ని ఇచ్చాడు హనుమంతుడు హనుమత్పురాన్ని స్వీకరించాడు ఆ పురం బంగారు వెండి గృహాలతోనూ చక్కని ఉద్యాన వరానికి కూడా నాలుగు వర్ణాలు వారితోను కూడా సమృద్ధిగా ఉంటుంది అక్కడ బ్రాహ్మణులు హనుమంతుడికి అనేక గుళ్ళు కూడా కట్టించారు దేవాలయాలు పెద్ద పెద్దవి సువర్చలా సమేత ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠాపించారు స్వామిని అర్చించారు తరాలు మారాయి యుగాలు గడిచాయి అయినా బ్రాహ్మణ కుటుంబాలు స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించిస్తూనే ఉన్నారు గొప్ప గొప్ప ఉత్సవాలు కూడా చేయసాగారు ఆంజనేయ స్వామికి అన్ని సేవలు సమర్పిస్తున్నారు ఒకనాడు కాలయవనుడు పుత్రుడైనటువంటి దుర్ముఖుడు అనేటువంటి వాడు హనుమంతపురాన్ని దోచుకోవాలని వచ్చాడు పేర్లోనే ఉంది కదా దోచుకోవాలని వచ్చాడు దుర్ముఖుడు తన సైన్యాన్ని పురంలో కలి పంపి బ్రాహ్మణులంతా రప్పించాడు వారితో మీ ధనాన్ని నాకు ఇచ్చేయండి ఈ గ్రామాన్ని వదిలేయండి మీ కుటుంబాలతో ఏటైనా పోండి అన్నాడు అప్పుడు బ్రాహ్మణులందరూ అయ్యా ఇది మాకు హనుమత్ స్వామి ఇచ్చినటువంటి ఒక పురం ఇది స్వామి మా కులదైవం దీన్ని మేము విడిచిపెట్టం అన్నారు దుర్ముఖుడికి కోపం వచ్చి నేనే మీకు స్వామిని మధ్యలో ఆయన ఎవరు నేనే కదా స్వామి నేనే దేవుడు ఆయన మధ్యలో ఇంకెవరు ఆయన మీరు గనుక ఈ పురాన్ని విడిచి వెళ్ళకపోతే చిత్రహింసలు చేసేస్తాను మీకు అని చెప్పుకొచ్చాడు ముందు వెళదాం ఏమవుతుందో ఓం నమో హనుమతి నమ